అన్నగారు నమస్కారం ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు జగన్ వచ్చిన తర్వాత మన లాభం చేశాడు జగన్ వచ్చిన తర్వాత ఏం చేయలేదంటారా ఏం చేశాడు సాగుమతోళ్ళు సచ్చిపోయారు సగం మంది కరుణోజీ సగం మంది సచ్చిపోయాడు ఫలాలని వస్తూ ఏం చేశాడు అంటే నవరత్నాలు ఇస్తున్నారు నవరత్నాల్లో భాగంగా చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు संक्षेम पथका वाली व्यवस्था पेटोर सचिवालय व्यवस्था पेटोर चाल वरक संक्षेम पथका इंटे डबूल अवी निजार पेर चूप्चे ओके जगन वे मैं एम चे सग तक सचिपये सग स्विच आफ्पयर स्विच आफ्पयरा सी जगन चेगा मुंदा మంచి మధ్యం దొరకట్లేదంటారా ఏపీలో ఏమీ మంచి మధ్యం లేదు అలా మనిషే లేదు సరిగ్గా పిచ్చోడైపోయి ఏదో ఊరేసుకుంటామో ఏదో ఇంటర్ తాగుతామో ఏదో రైలు పల్ల కింద పడిపోతామో ఏం పొజిషన్ ఆడి అంటే అంత పిచ్చి మందు అమ్ముతున్నారంటారా మరి ఘోరంగా ఉంది నిజమా నిజమే అంటే చాలా మంది తాగుతున్నారు చాలా చోట్ల ఇప్పటికీ బ్రాండీ షాపులు కలకలలాడిపోతున్నాయి ఇప్పుడు కూడా మీరు ఎలా సలహా సలహా ఇద్దాం మీరు చెప్పేస్తారు కదా జాతకం అంటాం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్తలా మీకు మంచి ఏసీ మంచిది ఉంటే చాలు ఆ మంచి ఎవరు చేస్తారు చంద్రబాబు జగన పవన్ కళ్యాణ్ ఆ ఏరే బ్యాండ్ అయ్యి ఇప్పుడు ఈ సనాసి జగన్ ది మంది అంటే జగన్ తప్పు చేశాడు ఈ తప్పు చెప్పలేదల్లా మీకు అంటే మధ్యంలో చేసిన తప్పు కొంతమంది ఈ జనాలకి డబ్బులు ఇచ్చి సగం మంది చెడిపోయారు ఆ జగన్ ఏంటంటే జగన్ ఇస్తారు డబ్బులు ఇంట్లో కూర్చోడు మొగోళ్ళు పంచకుండా సగ వాళ్ళు చెడిపోయారు ఏంటి పొజిషన్ అంటే సోమరిపోతులను తయారు చేస్తున్నారు సోమరిపోతులు తయారు చేశారు ఇప్పుడు దానికి మన ఈ ఒక దారి చూపించాలిగా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు మీ డబ్బులు ఇస్తే మీరు పని చేయాలి ఏంటి జగన్ ఇస్తాడుగా అంటారుగా ఇప్పుడు మన ఈ తెల్లాలు వేసి మనం పని చేయాలిగా ఇప్పుడు ఆడవాళ్ళు అంటే తెల్లాలు వేసాడు టిఫిన్ పెట్టి మన అన్నయ్య మొత్తం క్యారెట్ కట్టి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ ఏజ్ వర్గంలో ఎవరు గెలిచే అవకాశం కొన్ని యథలు ఉన్నారు జోగి రమేష్ గుజి రమేష్ నేను చెప్పేదా డైరెక్ట్ గానే ఇలా నాశన పార్టీ మమ్మల్ని చేశాడని నేను చెప్పను ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ పార్టీ ఏ గెలిచింది నేను చెప్పను వైసీపీ అయితే రాదంటారా వైసీపీ అంటే ఇక రాదు జోగి రమేష్ గారు అయితే గెలవరు అది ముందు జోగి రమేష్ గారు సరిగ్గా నుంచి अबे गेलो ग्यारंटी सर जो मैं झान्स इनके पनी तपू